యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ దీక్ శాంతినారాయణ్, న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూర్. ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే జరుపుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా ప్రపంచం వ్యాప్తంగా మనకి స్ట్రోక్ అంటే పక్షవాతం గురించి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. దాని గురించి తెలుసుకొని ఆ జబ్బు ఎంత ప్రమాదకరమైందో, దాని లక్షణాలు ఏంటి, మనం రాకుండా ఏం చేయాలి, దానికి తగిన ట్రీట్మెంట్స్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి మనం ఇలాగ డిస్కస్ చేసుకుంటున్నాం. వరల్డ్ స్ట్రోక్ డే ప్రపంచమంతా జరుపుకుంటారు. మామూలుగా మనకి హార్ట్ పెయిన్ వచ్చినా, లేదు అంటే ఏదైనా చెస్ట్ డిస్కంఫర్ట్ ఉన్నా వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ బ్రెయిన్ స్ట్రోక్ అలా కాదు. సో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఇంకా చాలామందికి సరిగ్గా తెలియదు, వాళ్ళ లక్షణాలని గుర్తించడం వాళ్ళకి తెలియదు. సో లేట్గా హాస్పిటల్కి వెళ్తారు, అలా అని చెప్పి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ నుంచి పూర్తిగా నయం కాకుండా బెడ్ రిడెన్ అయిపోతూ ఉంటారు. సో ఈ స్ట్రోక్ డే సందర్భంగా మనం ఈరోజు ఈ లక్షణాలన్నీ తెలుసుకొని, అసలు స్ట్రోక్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, దీనికి ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అసలు రాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం. అసలు మనం ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం? సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా కామన్గా మారింది. దీన్నే తెలుగులో పెరాలసిస్ పక్షవాతం అంటారు. అయితే స్ట్రోక్ అంటే చాలామంది హార్ట్ స్ట్రోక్ అనుకుంటూ ఉంటారు, కానీ కాదండి, ఇది బ్రెయిన్ స్ట్రోక్ అంటే స్ట్రోక్ అనే వర్డ్ ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్ గురించే, పక్షవాతానికి పెరాలసిస్ గురించే వాడతారు. అయితే ఎంత కామన్గా మారింది అంటే ప్రతి నలుగురిలో ఒకరికి మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, అంత కామన్ అన్నమాట. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఎవరైనా హార్ట్ పెయిన్ రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్తారు, కానీ స్ట్రోక్ లక్షణాలు ఏంటి, అసలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎంత త్వరగా రీచ్ అవ్వాలి అనే విషయం ఎవరికి తెలియదు. అలా అని చెప్పి స్ట్రోక్ రాగానే లేట్గా హాస్పిటల్కి చేరుకోవడం వల్ల డ్యామేజ్ ఎక్కువ కాలం ఉండిపోయి మనకి దానివల్ల ప్రాబ్లమ్స్ పూర్తిగా నయం కావు, బెడ్ రిడెన్ అయిపోతూ ఉంటారు. సో ఈ విషయంగా తీసుకుంటే మనకి అసలు స్ట్రోక్ లక్షణాలు త్వరగా కనుక్కొని వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం చాలా మటుకు పూర్తిగా నయం చేసుకోవచ్చు. అసలు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు అసలు స్ట్రోక్ ఎందుకు వస్తుంది, నాకేమైనా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా, నాకు బీపీ షుగర్ ఏం లేవు కదా, స్ట్రోక్ వస్తుందా అని చెప్పి. కానీ మనకి బీపీ షుగర్ లేనప్పటికీ చాలా మటుకు మనకి కొన్ని కారణాల వల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్, షుగర్ ఉండి కంట్రోల్లో లేకుండా మనకి ఎక్కువ అయిపోతున్న ఉన్నప్పుడు అది స్ట్రోక్కి దారితీయచ్చు. అలానే అన్కంట్రోల్డ్ బీపీ, బీపీ కూడా హై లెవెల్స్ ఉండి తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే కొన్ని అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ మితిమీరినగా తీసుకోవడం వల్ల కూడా మనకి స్ట్రోక్ వస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ ఎక్కువ శాతం ఉన్నప్పుడు, సో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మనకి స్ట్రోక్ రావచ్చు. ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే కొన్ని ఫ్యామిలీ హిస్టరీ, అంటే మనకి పెద్దవాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళకి జెనెటికల్గా కొంతమంది కొన్ని పర్సంటేజ్ వరకు మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా బయట, అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని రకాలైన మందులు బయట తీసుకుంటూ ఉంటారు కొంతమంది, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటివి. సో వాటి వల్ల మనకి కూడా వీనస్ స్ట్రోక్ అనే స్ట్రోక్ వస్తూ ఉంటుంది. ఇంకా స్ట్రెస్ లెవెల్స్, సో ఈ కాలంలో అందరికీ అన్ని విధాలుగా ఎల్కేజీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్ట్రెస్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల కూడా, దానివల్ల కూడా మనకి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇవి కాకుండా మనకి ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టయితే, హార్ట్ ప్రాబ్లంలో చిన్న చిన్ని క్లాట్స్ అనేవి హార్ట్ నుంచి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళి కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్ అనేవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా ఒక లక్షణము. ఇంకోటి, ఈ కాలంలో ఎక్కువగా మొబైల్ యూసేజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనము ఎక్కువ కదలం, అలానే ఉండిపోయేవడం వల్ల కూడా అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. ముందు అది ఉండేది కాదు, కానీ ఇప్పుడు కూడా మనం ఎక్కువ కదలకుండా, వ్యాయామం చేయకుండా అలాగా చైర్కి కానీ అతుక్కుపోయి ఉంటే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. సో మనకి బీపీ షుగరు లేనప్పటికీ మనకి వ్యాయామం లేక యాక్టివిటీ లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మనకి కొంతమందికి స్ట్రోక్ వస్తే అసలు ఏం స్ట్రోక్ లక్షణాలు, అసలు ఎలా గుర్తించాలి అని చెప్పి తెలుసుకోలేరు. సో స్ట్రోక్కి కొన్ని లక్షణాలు అంటూ ఉంటాయి. సో బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ఈ లక్షణాలు వెంటనే గుర్తించినట్టయితే మనం త్వరగా డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి సడన్గా వస్తాయి. సో స్ట్రోక్ అంటే ఎప్పుడైనా సడన్ అన్నమాట. సడన్గా ఏదైనా నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. సో ఈ సడన్గా వచ్చే సిమ్టమ్స్ ఏమిటేమిటి అంటే, మనకి సడన్గా ఒకవైపు చెయ్యి కాలు పడిపోవడం, లేదు సడన్గా ఒకవైపు చెయ్యి కాలు ఒకవైపు అంతా మొద్దుబారిపోవడం, తిమ్మిరి పట్టడం కూడా స్ట్రోక్ లక్షణం.
ఇంకా చెయ్యి పైకి ఎత్తలేకపోవడం, ఏదైనా వస్తువు పట్టు పట్టుకోకపోవడం, నడవలేకపోవడం, నడిచినప్పుడు తూలిపోవడం కూడా మనకి స్ట్రోక్ లక్షణం. అప్పుడప్పుడు చూపు మందగిస్తుంది, ఒక కంటికి కానీ రెండు కంటికి కానీ చూపు సడన్గా ఆగిపోవడం లేదంటే రెండు రెండుగా కనబడడం కూడా స్ట్రోక్ లక్షణం. మూతి వంకరపోవడం, ఒకవైపు పూర్తిగా లాగేసేయడం కూడా స్ట్రోక్ లక్షణం. ఇంకా మాట తడబడుతుంది, సరిగా మాట్లాడలేరు, అప్పుడప్పుడు మాట చెప్పినప్పుడు మనకి అర్థం కాదు, సో అది కూడా స్ట్రోక్ లక్షణమే. ఇంకా సడన్ తీవ్రమైన తలనొప్పి వచ్చినట్టయితే స్ట్రోక్ అయి ఉండొచ్చు. ఇంకా ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం, లేదు అప్పుడప్పుడు బ్రెయిన్ క్లాట్స్ వల్ల ఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ లక్షణాలు కనుక కనబడినట్టయితే వెంటనే మీరు దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేదా న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. అయితే ఈ లక్షణాలన్నీ చిన్నగా టూకీగా మనము నిమోనిక్ అని ఉంటుంది, దాన్నే బీఫాస్ట్ అంటాం. బీఫాస్ట్ అంటే BEFAST అనే ఆల్ఫాబెట్స్ అన్నమాట. బి అంటే బ్యాలెన్స్, సడన్గా బ్యాలెన్స్ కోల్పోవడం, అంటే నార్మల్గా ఉండారు సడన్గా కళ్ళు తిరగడం, సడన్గా నడవలేకపోవడం, ఇదంతా కూడా స్ట్రోక్ లక్షణం. సో అది బి అన్నమాట. ఈ అంటే ఐ, ఐకి సడన్గా విజన్ తగ్గిపోవడం, లేదు రెండుగా కనబడడం, ఒక కన్ను కానీ రెండు కన్ను కానీ ఇన్వాల్వ్ అయ్యవచ్చు. సో అది ఐ, ఈ అన్నమాట. సో ఐకి సంబంధించింది. తర్వాత ఎఫ్, ఎఫ్ అంటే ఫేస్. ఫేస్ చూసినట్టయితే మూతి ఒకవైపు లాగేసినట్టు ఉంటుంది, మూతి వంకరిపోయినట్టు ఉంటుంది, ఇది ఎఫ్. ఏ అంటే ఆమ్ అన్నమాట. ఆమ్ అంటే చెయ్యి పైకి ఎత్తలేకపోవడం, లేదు చెయ్యి ఇలా పైకి ఎత్తినా సరే టక్కన కింద పడిపోవడం, వస్తువు ఏదైనా పట్టుకోలేకపోవడం, అది ఆమ్ అన్నమాట. ఎస్ అంటే స్పీచ్. స్పీచ్ అంటే మాట తడబడడం, క్లియర్గా మాట్లాడలేకపోవడం, లేదు మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం కూడా ఒక లక్షణమే. సో అది ఎస్. టి అంటే టైం. టైం అంటే ఎందుకు టైం చాలా ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్లోని మనకి బ్రెయిన్ స్ట్రోక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఓల్డ్ అన్ని న్యూరాన్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో మనకి టైం గడిచే కొలది న్యూరాన్స్ డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది, కాబట్టి మనకు వచ్చే వీక్నెస్ కానీ డెఫిసిట్ కానీ అది ఇర్రివర్సిబుల్గా మారిపోతూ ఉంటుంది. సో టైంకి గుర్తించి మనం వెంటనే డాక్టర్కి తీసుకెళ్ళినట్టయితే మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, ప్లస్ ఆ డ్యామేజ్ అనేది ఆపడానికి వీలు పడుతుంది అన్నమాట. సో రికవరీ ఛాన్సెస్ బాగుంటాయి. సో టైం ఇంపార్టెంట్. సో ఇవన్నీ సమరైజ్ చేస్తే BEFAST, బీ ఫాస్ట్, బీ ఫార్ బ్యాలెన్స్, ఈ ఫార్ ఐస్, ఎఫ్ ఫార్ ఫేస్, ఏ ఫార్ ఆర్మ్, ఎస్ ఫార్ స్పీచ్, టీ ఫార్ టైం. సో బీ ఫాస్ట్. సో ఫాస్ట్గా మీరు సిమ్టమ్స్ని కనుక్కొని ఫాస్ట్గా డాక్టర్ని అప్రోచ్ అయినట్టయితే ఫాస్ట్ రికవరీ ఉంటుంది. కొంతమంది అడుగుతారు అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఎలా ఉంటుంది అనేది. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో రక్తనాళాల్లో రెండు విధాలుగా ఉంటుందన్నమాట. సో ఒకటి ఇష్కీమిక్ స్ట్రోక్, ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్. ఇంకో స్ట్రోక్ కూడా ఉంది, దాన్ని వీనస్ స్ట్రోక్ అంటాం. సో ఫస్ట్ ఇష్కీమిక్ స్ట్రోక్ ఎలా ఉంటుందంటే మనకి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఆ చుట్టుపక్కనుండే ఏరియా అంతా బ్లడ్ సర్క్యులేషన్ అందక ఆ ఏరియా డ్యామేజ్ అయిపోతే మనకి ఇష్కీమిక్ స్ట్రోక్ అంటాం. సో హెమరేజిక్ స్ట్రోక్ ఏ విధంగా ఉంటుంది అంటే రక్తనాళాలు చిక్కిపోయి చుట్టూ బ్లడ్ అంతా బయటకు వచ్చేసినట్టయితే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో ఇష్కీమిక్ స్ట్రోక్ ఒకటి, హెమరేజిక్ స్ట్రోక్ ఒకటి. అయితే వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే రెండిటికి సేమ్ లక్షణాలు ఉంటాయి. ఎందుకు అంటే రెండిటికి డ్యామేజ్ అయ్యే టిష్యూ ఒకేలా ఉంటుంది కాబట్టి. సో లక్షణాలు ఒకేలా ఉంటాయి కానీ మనకి డిఫరెంట్ పెథాలజీ అన్నమాట. సో ఈ రెండిటికి మనకి గుర్తించడం ఎలా అంటే మనకి లక్షణాల ద్వారా కొన్ని సింప్టమ్స్ ఒక్కొక్క దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ప్లస్ స్కాన్ ద్వారా మనం గుర్తించవచ్చు. ఇంకోటి వీనస్ స్ట్రోక్ అనే ఒక కండిషన్ ఉంది. సో వీనస్ స్ట్రోక్ ఏంటంటే మనకి బ్రెయిన్లో ఆర్టరీస్ వీన్స్ అని ఉంటాయి. సో వీన్స్లోని కనుక బ్లడ్ క్లాట్ అయ్యి రక్త ప్రసరణ జరగకపోతే దాన్ని వీనస్ స్ట్రోక్ అంటాం. సో వీనస్ స్ట్రోక్కి కారణాలు అనేది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అంటే నార్మల్గా బీపీ షుగరు అలాంటివి కాకుండా వీనస్ స్ట్రోక్కి ఏం కారణాలు ఉంటాయంటే మనకి రక్తం ఏదైనా చిక్కబడిపోయినా, డీహైడ్రేషన్ ఉన్నా, అంటే బాడీలో లిక్విడ్ శాతం తగ్గిపోయినా, లేదు సివియర్గా ఎనీమియా ఉన్నా, బ్లడ్లోనే అక్కడక్కడ లోపాలున్నా, అంటే గూడు గడ్డ కట్టడంలో లోపాలున్నా, అవి కూడా వీటికి కారణం అన్నమాట. సపోజ్ ఒకవేళ మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మీరు బీ ఫాస్ట్ ఉపయోగించి ఫాస్ట్గా సిమ్టమ్స్ కనుక్కున్నారు, సో నెక్స్ట్ ఏం చేస్తాం, వెంటనే హాస్పిటల్ని అప్రోచ్ అవ్వాలి. సో హాస్పిటల్ డాక్టర్స్ చెక్ చేసి ఇది ఏ విధమైన స్ట్రోకు అని చెప్పి నిర్ధారణ చేసుకుంటారు. దీనికి సరిపడా మనకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఉపయోగపడుతుంది. అవే కాకుండా కొన్ని రకాల బ్లడ్ టెస్టులు కూడా మనకి రక్తం థిక్గా ఉందా, పలచబడిందా, లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా హార్ట్ కూడా చెక్ చేస్తారు. ఎందుకు అంటే ఆ కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్ అని
హార్ట్ నుంచి కూడా క్లాట్స్ బ్రెయిన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి కెరోటిడ్స్ డాప్లర్ అంటాం, అంటే మనకి రక్తనాళాలు మెడలో కొన్ని ఉంటాయి కెరోటిడ్స్ అని, అక్కడి నుంచి కూడా కొన్ని రకాల క్లాట్స్ మనకి బ్రెయిన్కి వెళ్ళి ఎంబోలిక్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కాకుండా మిగతా టెస్టులు కూడా చూసుకొని స్ట్రోకు ఏ విధమైన స్ట్రోకు ఎంత సివియారిటీ ఉంది దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. బ్రెయిన్ స్ట్రోక్ అని కన్ఫర్మ్ చేసినాక దీనికి ఇష్కిమిక్ స్ట్రోకా, హెమరేజిక్ స్ట్రోకా, వీనస్ స్ట్రోకా దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరే వేరేగా ఉంటాయి. ఇష్కిమిక్ స్ట్రోక్కి తీసుకుంటే మనకి ఇప్పుడు అద్భుతమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అందరికన్నా ఇంపార్టెంట్ మనకి థ్రాంబోలైసిస్. సో ఇది ఏంటంటే మనకి 4.5 అవర్స్ లోపు మనకి గనక థ్రాంబోలైసిస్ చేసినట్టయితే మనకి ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది. అండ్ దీనికి అద్భుతమైన డ్రగ్ ఒకటి ఉంది, యాక్టిలేజ్ అని, ఇంకా టెనెక్టెప్లేజ్ అని. ఈ రెండు డ్రగ్స్ మనం కామన్గా వాడేదన్నమాట. అంటే 4.5 అవర్స్ లోపు ఇష్కిమిక్ స్ట్రోక్ వస్తే మనం ఈ డ్రగ్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్, ప్లస్ ఉన్న ఇన్ఫాక్ట్ పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ థ్రాంబోలైసిస్ అనేది మన టైం డిపెండెంట్. సో మనం త్వరగా గుర్తించి మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఆ 4.5 అవర్స్లోనే ఇవ్వగలం. కొన్ని కొన్ని పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ అని ఉంటాయి, వాటిల్లో మనకి 24 అవర్స్ వరకు ఈ ఇంజెక్షన్ కనుక ఇవ్వచ్చు. సో ఇవి ఇంట్రావీనస్ అంటే ఐవి ద్వారా ఇస్తారన్నమాట, బయట ఉండే నరం ద్వారా ఇస్తారు. అయితే కొన్నిసార్లు మనం ఇంజెక్షన్ ఇంట్రావీనస్ ఇచ్చినప్పటికీ పనిచేయకపోతే డైరెక్ట్గా మనకి ఇంట్రా ఆర్టీరియల్ అంటే బ్రెయిన్ లోపల ఏదైతే ఆర్టరీ ఉంటుందో అక్కడే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది ఎలా ఇస్తామంటే అంటే తొడలో నుంచి మనకి ఆర్టరీ ద్వారా అప్రోచ్ అయ్యి బ్రెయిన్ వరకు వెళ్ళి అక్కడ లోకల్గా ఎక్కడైతే మనకి బ్లాక్స్ ఉన్నాయో అక్కడ మనం ఆ ఇంజెక్షన్ అడ్మినిస్టర్ చేయొచ్చు. సో ఇది ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ అంటాం. సో ఈ రెండు విధాలుగా చేయొచ్చు. ఇది కాకుండా మనకి కొన్ని రకాలైన అప్పుడప్పుడు బ్రెయిన్ రక్తనాళాల్లో క్లాట్ ఉండిపోతుంది, అదే ఇష్కిమిక్ స్ట్రోక్లో. సో ఆ క్లాట్ కూడా తీసే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఈ మధ్య మనము ఎక్కువగా చేస్తున్నాము, దాన్ని థ్రాంబెక్టమీ అంటాము. సో దానికి కావాల్సినవి అంటే బ్రెయిన్ ఓపెన్ చేసి చేయరు, అదే మనకి తొడల ద్వారా కానీ నరాల గుండా పైకి వెళ్ళి మనకి అక్కడ ఆ థ్రాంబెక్టమీ ఆ క్లాట్ ఏదైతే ఉందో తీసేస్తారనమాట. దానికి డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయి, మెర్సీ డివైసు, పెనంబ్రా డివైసు, ఇలా రకరకాల డివైజెస్ ఉంటాయి. వాటి ద్వారా మనం వెళ్ళి ఆ క్లాట్ని తీసేసినట్టయితే మనకి రక్త ప్రసరణ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యి బాగా టిష్యూస్ అవి మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్, రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవే కాకుండా మనకి హార్ట్లో ఎలా అయితే మనకి స్టెంటింగ్ చేస్తామో ఎక్కడైనా బ్లాక్ ఉంటే, అలాగే మనకి బ్రెయిన్లో కూడా స్టెంట్ వేసుకోవచ్చు. అంటే అప్పుడప్పుడు మనకి కొన్ని రక్తనాళాల్లో కొన్ని చోట్ల బాగా స్టీనోసిస్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడ స్టెంటింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా హార్ట్లో బైపాస్ చేసినట్టే బ్రెయిన్లో కూడాను మనకి కెరోటిడ్స్లో కానీ లేకపోతే బ్రెయిన్లో రక్తనాళాల్లో కూడా అప్పుడప్పుడు ఏదైతే మనకి రక్తనాళం బాగా బ్లాక్ అయిపోయిందో అది తీసేసి బైపాస్ కూడా చేస్తారు. సో ఇవన్నీ కూడా న్యూయర్ టెక్నాలజీస్, మంచి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి బ్రెయిన్ స్ట్రోక్ నుంచి రికవర్ అవ్వడానికి. ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్. సో హెమరేజిక్ స్ట్రోక్ అని కనుక మనకి స్కాన్లో డయాగ్నోస్ చేసినట్టయితే హెమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుంది, రక్తనాళం చిట్లి బ్లడ్ అంతా బయటకు వచ్చి మనకి సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ హెమరేజిక్ స్ట్రోక్ ఏంటంటే మనకి చుట్టూ ఉండే వాపది పెరగకుండా ఉండడానికి ఇంజెక్షన్స్, ప్లస్ ఉన్న క్లాట్ స్టేబుల్ ఉండడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి సర్జరీస్ కూడా ఆప్షన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఒకవేళ మనకి ఉన్న క్లాట్స్ ఏమైనా పెద్దగా పెరిగి పక్కన ఉండే టిష్యూని నెట్టేసినట్టయితే, లేదు వాప్ ఎక్కువ అయిపోయినట్టయితే మనకి డీకంప్రెషన్ క్రేనియోటమీ అని చేయొచ్చు. అది ఇష్కిమిక్ స్ట్రోక్లో కానీ హెమరేజిక్ స్ట్రోక్లో కానీ చేయొచ్చు. ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్లో అప్పుడప్పుడు ఎన్యూరిజమ్స్ అంటాం, అంటే రక్తనాళాలు ఇలా ఉబ్బిపోయి చిట్లిపోయి వస్తూ ఉంటాయి. సో ఎన్యూరిజమ్స్కి అయితే మనకి సర్జరీ ద్వారా అంటే ఎన్యూరిజమ్ క్లిప్పింగ్ కానీ కాయిలింగ్ కానీ ఉంటాయి, వాటి వల్ల కూడా మనం దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా వీనస్ స్ట్రోక్స్ అని ఉంటాయి. ఈ వీనస్ స్ట్రోక్స్ ఏంటంటే మనకి రక్తం చిక్కబడి లేదు రక్త వీనస్లో రక్తనాళాలు బ్లాక్ అయిపోయి మనకి ఇలా ఈ విధంగా వస్తుంది. అయితే ఈ వీనస్ స్ట్రోక్కి మందుల ద్వారా కానీ లేదు సర్జరీ ద్వారా కానీ మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చాక దాన్ని గుర్తించడం, హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, నయం చేసుకోవడం ఒకవన్నీ, అసలు రాకుండా ఉండే చూసుకుంటే ఎంతో మంచిది కదా. సో రాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి గుర్తించి మనం దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఎలా అంటే మనకి బీపీ షుగర్ ఉన్నట్టయితే వాటిని
రెగ్యులర్గా చెకప్ చేయించేసుకొని కంట్రోల్లో పెట్టుకోవాలి. అదే మనకి స్మోకింగ్ ఆల్కహాల్ ఉన్నట్టయితే వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకా కొలెస్ట్రాల్ హై ఉన్నప్పుడు నార్మల్ చేసుకోవాలి. ఇంకా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే యాక్టివ్గా ఉండాలి. అంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ డైలీ 30 to 40 minutes చేసుకుంటే ఎంతో మంచిది. అంటే రన్నింగ్ కానీ, లేకపోతే జాగింగ్, లేదు స్విమ్మింగ్, యోగా, ఏవైనా చేసుకోవచ్చు. ఇంకా అలా కాకుండా మనకి లైఫ్ స్టైల్ కూడా యాక్టివ్ లైఫ్ స్టైల్. అంటే మన ఇప్పుడు చైర్లో కూర్చొని మొబైల్ యూసేజ్ అవన్నీ కూడా తగ్గించాలి. కొంచెం అటు ఇటు యాక్టివ్గా తిరిగి అందరితో సరదాగా ఉండాలి. ఇంకా ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వకూడదు. స్ట్రెస్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరీ. అందుకని ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే మనకి స్ట్రోక్ నుంచి అంత దూరంగా వెళ్తున్నట్టు. అలా అని మనకి కొన్ని రకాలైన హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా దీనికి కారణం. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి రెగ్యులర్గా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకొని దానికి తగ్గట్టు మందులు వాడుకుంటే హార్ట్లో ఉండే క్లాట్స్ బ్రెయిన్కి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే అసలు స్ట్రోకే రాకుండా చూసుకోవచ్చు. ఈసారి వరల్డ్ స్ట్రోక్ డే థీమ్ ఏంటంటే బీ గ్రేటర్ దాన్ స్ట్రోక్ అండ్ బీ యాక్టివ్. సో ఇది యాక్టివ్ ఛాలెంజ్ అని చెప్పి తీసుకుంటున్నారు. సో యాక్టివ్ ఛాలెంజ్ ఇన్ ద సెన్స్ మనకి స్పోర్ట్స్ యాక్టివిటీని దీనికి ఇన్వాల్వ్ చేయడం ఎంతో మంచిది. ఎందుకంటే రోజు ఒకే రకం ఎక్సర్సైజ్ చేయాలంటే ఎవరికైనా బోరే. సో స్పోర్ట్స్లో కనుక పార్టిసిపేట్ చేసినట్టయితే మనకి ఎక్సర్సైజ్ జరుగుతుంది, ప్లస్ మనకి ఫన్గా హ్యాపీగా కూడా ఉంటుంది. సో స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం స్ట్రెస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే స్పోర్ట్స్లో మనకి స్పోర్ట్స్ అందరితో కలిసి ఆడతాము. సో వీ విల్ ఎంజాయ్ ఇట్ రాదర్ దెన్ మనకు ఒక్కటే ఓన్లీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ మనం ఒక్కళ్ళే చేసుకునేదానికన్నా యాజ్ అ ప్లేఫుల్ ఈవెంట్లా తీసుకుంటే ఎంతో బాగుంటుంది. అలా అని ఏదైనా తీసుకోవచ్చు, లైక్ షటిల్ ఆడుకోవచ్చు, లేదు అంటే స్విమ్మింగ్ కానీ, క్రికెట్ కానీ, స్పోర్ట్స్, వాలీబాల్, ఏదైనా ఎనీ స్పోర్ట్ యాక్టివిటీ మనం కనుక పార్టిసిపేట్ చేసినట్టయితే అది ఎక్కువ కాలం మనం కన్సిస్టెంట్గా చేసే అవకాశం ఉంది. సో ఇది మనకి స్ట్రెస్ చేసినందువల్ల మనం స్పోర్ట్స్ వల్ల స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది. ఇంకా మనకి యాక్టివ్గా ఉంటాము. అది మనం వేరే వాళ్ళ మీద కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ స్ట్రెస్ చేస్తే మనకి ఈ వరల్డ్ స్ట్రోక్ థీమ్ అనేది సహకారం అవుతుంది. సరే, స్ట్రోక్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నాము, డిశ్చార్జ్ అయ్యాము, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అసలు స్ట్రోక్ తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో స్ట్రోక్ తర్వాత ఫిజియోథెరపీ విషయంలో ప్లస్ ఆహారం ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో ఏంటంటే మనకి ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ మనకి చెయ్యి కాలు కనుక వీక్ అయినట్టయితే, లేదు సరిగ్గా నడకలో ప్రాబ్లం అయినట్టయితే తగిన ఫిజియోథెరపీ తీసుకుంటే చాలా మటుకు రికవరీ బాగుంటుంది. అయితే ఫిజియోథెరపీ సలహా తీసుకొని ఇంట్లో వాటిని ఫాలో అవ్వాలి. అలానే మాటకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకి స్పీచ్ థెరపీ తీసుకోవాలి. ఇంకా కొంతమందికి రీడింగ్ రైటింగ్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో అవి కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటా దీని నుంచి బయటపడాలి. సో ఫిజియోథెరపీలో రకరకాల న్యూ ఆప్షన్స్ వచ్చేసాయండి. సో రోబోటిక్ డివైజెస్ కూడా వచ్చున్నాయి. సో వీటి అన్నిటి సహాయంతో మనకు రికవరీ చాలా వేగంగా మంచిగా నార్మల్గా వచ్చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆహారం. ఆహార విషయంలో తీసుకుంటే మనకి కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు, ఆయిల్ చాలా మటుకు తగ్గించాలి. ఎక్కువ ఫ్యాట్ ఉండేవి తీసుకుంటే ప్రమాదకరం. సో వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఎక్కువ ఫ్రైడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వీలైనంత వరకు తగ్గించాలి. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్, బయట ఫుడ్స్ వద్దు. సో ఈ విధంగా హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూర, కూరగాయలు, ఇంకా మనకి ప్రోటీన్ హై ఉండే డైట్స్ తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అయితే స్ట్రోక్ ఒకసారి వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎస్, డెఫినెట్గా రావచ్చండి. ఎందుకంటే ఎలాగైతే మనకి హార్ట్ అటాక్ వచ్చినాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాక కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రాకుండా ఉండడానికి మనకి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. ప్లస్ ఏవైతే మెడికేషన్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ కంపల్సరీ వాడాలి. ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే కంపల్సరీగా యాంటీప్లేట్లెట్స్ అవి ఉంటాయి. సో ఆ ట్రీట్మెంట్ అయితే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇంకో స్ట్రోక్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గోల్డెన్ అవర్లో మనం పేషెంట్ని హాస్పిటల్కి చేర్చడం ఎంతో ఇంపార్టెంట్. సో గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 60 minutes ఆఫ్ స్ట్రోక్ ఆన్సెట్ అన్నమాట. సో గోల్డెన్ అవర్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే అది చాలా బాగా పనిచేసి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి టిష్యూ రికవరీ అనేది చాలా బాగుంటుంది. సో మనకి ఈ స్ట్రోక్ లక్షణాలు, ఇష్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్, వీనస్ స్ట్రోక్ గురించి తెలుసుకున్నాము. అసలు స్ట్రోక్ రావడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకున్నాము.
వచ్చినప్పుడు లక్షణాలు బి ఫాస్ట్గా గుర్తించి ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం, వెంటనే హాస్పిటల్కి చేర్చుకోవడం, దానికి తగిన ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేసి తీసుకోవడం, ఇంకా స్ట్రోక్ వస్తే నెక్స్ట్ ఎలా చేసుకోవాలి, అంటే రాకుండా మళ్ళీ మళ్ళీ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మనందరం యాక్టివ్గా ఉంటూ మనం మిగతా వాళ్ళని కూడా మనకి ఈ లక్షణాల గురించి షేర్ చేసుకొని, ముఖ్యంగా బీ ఫాస్ట్ లక్షణంకి షేర్ చేసుకొని, ఎందుకంటే బీ ఫాస్ట్గా గుర్తించినట్టయితే మనం ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవచ్చు. సో అది స్ట్రోక్ అని మనకు తెలుస్తుంది. సో బీ ఫాస్ట్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా వెంటనే స్ట్రోక్ వచ్చినట్టయితే మనం గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోండి. కొంతమంది మనకి ఈ ట్రీట్మెంట్ కాకుండా కొన్ని నేటివ్ మెడిసిన్స్ అంటే నాటు వైద్యం వైపు కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఆ నాటు వైద్యంకి టైం గ్యాప్, ఈ విధంగా టిష్యూని సేవ్ చేయాలనేది కాన్సెప్ట్ కూడా ఉండదు. సో అలాంటప్పుడు మనకి డ్యామేజ్ ఎక్కువగా అయ్యి చాలామంది పేషెంట్స్ కిడ్నీలో కూడా ఆ నాటు వైద్యం తీసుకొని కిడ్నీ ఫెయిల్ అయ్యి కూడా మనకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అన్నెసర్లీ మనం సింప్టమ్స్ని ఎక్కువ చేసుకొని డ్యామేజ్ని పెంచుకోవడమే తప్పితే పెద్దగా ఉపయోగం నాకు కనబడలేదు. సో మనకి ఈ బీఫాస్ట్ సింప్టమ్స్ చూసుకొని మనం నార్మల్ ట్రీట్మెంట్, అంటే ఈ థ్రాంబోలైసిస్ కనుక ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో ఎంచుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే బాగా రికవర్ అయ్యే పేషెంట్స్ ఉన్నారు. నాకు చాలామంది చాలా బాగా రికవర్ అయ్యి హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో అపోహలకు వెళ్లకుండా, మీకు లైఫ్ రిస్క్ లేకుండా, ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే మనం పూర్తిగా రికవర్ చేసుకోవచ్చు. అయితే ఈ స్ట్రోక్ లక్షణాలకు సంబంధించిన ఏమైనా మీకు డౌట్ ఉన్నట్టయితే, లేదు మీకు అలాంటి లక్షణాలు ఏమైనా కనబడుతున్నట్టయితే మీకు కానీ, లేకపోతే చుట్టుపక్కలకు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి కానీ ఇలాంటివి ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి అండ్ న్యూరాలజిస్ట్ హెల్ప్ తీసుకోండి. పూర్తిగా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.